ఏపీలో ఒక వివాదం రగులుకుంటోంది. ఒకవైపు ఎలక్షన్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వానికి అది వయా టీడీపీ అన్నట్టుగా వివాదం కొనసాగుతోంది. ఒకవైపు విజయసాయిరెడ్డి చేసిన కంప్లైంట్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయం, దాన్ని కాదు కూడదు అంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇది ఎట్లా తీసుకుంటారంటున్న టీడీపీ, మొత్తంగా ఇది నాలుగు వైపుల నుంచి వస్తున్న వివాదం. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్తే ప్రధానంగా టీడీపీ నేత సిఎల్ వెంకట్రావు గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సిఎల్ వెంకట్రావు గారు నమస్తే. నమస్తే వెంకట్రావు గారు. నమస్తే, నేను బలరాం మాట్లాడుతున్నాను. నమస్తే బలరాం గారు. వెంకట్రావు గారు, ఇవాళ ఎట్లా చూస్తారు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ చేసింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం హానర్ చేయడానికి సిద్ధంగా లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ అయినంత మాత్రాన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. దేనికైనా సాక్ష్యాలు ఆధారాలు ఉండాలి. ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన అది నిజమైన ఫిర్యాదని ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాతే దానిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో అనేకమైన తప్పుడు ఫిర్యాదులు చేస్తుంటారు రాజకీయ పార్టీలు వాళ్ళు కానీ వ్యక్తులు కానీ, లేకపోతే సివిజిల్లో అనేకమైన తప్పుడు సమాచారం కూడా ఇస్తుంటారు. అది వాస్తవమా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నికల కమిషన్ గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రత్యేక విభాగాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎన్నికల నిధులు సంబంధం లేదు. ముఖ్యంగా భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యమంత్రి గారు జెడ్ కేటగిరీలో ఉన్నారు, వారి మీద తిరుపతిలో అలిపిరిలో దాడి జరిగింది, వారిని కాపాడవలసిన ఇబ్బంది ఉంది. అలాగే ఇక్కడ చాలా సున్నితమైన ప్రాంతం ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో తీవ్రవాదులు అక్కడ అనేకమైన శిబిరాలు పెట్టుకుని దాడులు పాల్పడుతున్నారు. గతంలోనే ఈ మధ్య కాలంలో పాడేరులో ఒక ఎమ్మెల్యేని ఒక ముఖ్య నాయకుడిని దాడి చేయడం జరిగింది, వారు హత్యకు గురవడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బార్డర్గా ఉంది. ఈ ఎన్నికల సమయంలో అసాంఘిక శక్తులు దాడులు దిగే అవకాశం ఉంది. ఒక పక్క తీవ్రవాదులు, మరో పక్క అసాంఘిక శక్తులు, అలాగే మత కలవాలను కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అలాగే నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ కూడా ఎలాంటి అన్ని శాఖలు వాళ్ళ పరిధిలోకి రావు. వాళ్ళ విద్యుత్ కానీ, నీటి సరఫరా కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఇటువంటి అనేకమైన పౌర సరఫరాలు కానీ అనేకమైన శాఖలు కేవలం. కానీ వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, ఇవాళ ఇంటెలిజెన్స్ ఐజీ అనే పాత్ర ఇవాళ ఎలక్షన్కి సంబంధం లేదు అని చెప్పి చెప్పడం కరెక్టే అంటారా? ఇవాళ ఎక్కడ మీటింగ్లు జరగాలన్నా, ఎక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, ప్రతిపక్ష నేత పోతే ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, ముఖ్యమంత్రి గారు వెళ్తే ఎట్లా ఏర్పాటు చేయాలి, ఎక్కడన్నా పెద్ద మీటింగ్లు జరిగే అవకాశం ఉందా, అక్కడ ఏమైనా వేరే కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ సేకరించి ఇవ్వాల్సింది ఇంటెలిజెన్సు. మరి అటువంటి ఇంటెలిజెన్సు ఎలక్షన్ విధులతో సంబంధం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఈ ఇష్యూని డివియేట్ చేయడానికి అవకాశం ఉందా, అది కరెక్టేనా? 2017లో కర్నూలు జిల్లాలో ఉప ఎన్నిక జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చూడండి. ఇవాళ కోర్టులో తెలుస్తుంది, ఏదైనా సహజ న్యాయ సూత్రాలు కోర్టులో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, దానికి వ్యతిరేకంగా ఎవరు చేయడానికి వీల్లేదు. 2017లో కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇంటెలిజెన్స్ విభాగం, ప్రత్యేక విభాగాలు ఏవి కూడా ఎలక్షన్ పరిధిలోకి రావు అని చెప్పి ఇచ్చి ఆ తర్వాత మార్పు చేయలేదు. ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందుచేత ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏంటంటే, ఇంటెలిజెన్స్ కేవలం ఇదొక్కటే కాకుండా పక్ష నేత వాడికి భద్రత కల్పించడమే కాకుండా అనేకమైన అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సంపద ఉన్నాయి. ఆ రోజు పురిలో ఒక రైలు తగలబెట్టిన మన చరిత్ర ఉంది. ఓకే, ఒక్క నిమిషం వెంకట్రావు గారు, వెంకట్రావు గారు ఒక నిమిషం మీరు లైన్లో కంటిన్యూ అవ్వండి. మాధవి గారు, ఏంది అసలు ఏదో ఒక బేస్లెస్ ఒక అలిగేషన్ మీద ఎలక్షన్ కమిషన్ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది అన్నది టీడీపీ నుంచి వస్తున్న అలిగేషన్? బలరాం గారు, టీడీపీకి ఏదైనా సరే తీసుకెళ్ళి దాన్ని బీజేపీయే దానికి సూత్రధారం, లేకపోతే ఏ వ్యవస్థనైనా బీజేపీయే మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పడం ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ అక్కడ సర్వైవల్, ఇవాళ ఏపీలో టీడీపీ రాదు,
నెగిటివ్ ఉంది అనేది తెలుసు కాబట్టి ఒక సర్వైవల్ కోసం ప్రతిదీ తీసుకెళ్లి ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం ఫస్ట్ నుంచి చేస్తున్నారు. ఎప్పుడైతే బయటకు వచ్చారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, అయితే మనం అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాక ఎలక్షన్ కమిషన్ ఇస్ ద మొత్తం హోల్ అండ్ సోల్. ఇవాళ స్టేట్లో ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ డెసిషన్స్ వెన్ ఏది లా అండ్ ఆర్డర్, ఏదైతే పోలీస్ ఇది ఉంది. కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గాట్ ద రైట్ టు టేక్ ది యాక్షన్. మరి ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్ఎస్పి యాదవ్ అనుకుంటా రోజు యాదవ్ గారు ఎస్ ఎస్ఎస్పి యాదవ్ పైన కంప్లైంట్ చేశారు ఆయన తప్పించాలి విధుల్లోంచి. మరి ఆయన్ని తీసేసి ఆ రోజు మహంతిని పెట్టారు కదా. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లేదు పెట్టడానికి వీల్లేదు, ముందు అన్ని ఛార్జెస్ ప్రూవ్ చేయాలి లేకపోతే జియోలు వెనక్కి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషను ఆ రోజు ఎస్ఎస్పి యాదవ్ని తీసి మహంతిని పెట్టారో ఆ రోజు ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారు ఒక జియో ఇష్యూ చేసి ఇమ్మీడియట్గా మహంతి గారిని ఇన్స్టాల్ చేశారు. 2009 చంద్రబాబు నాయుడు గారు ఒక అపోజిషన్ లీడర్గా ఆ రోజు. సో ఎప్పుడైనా సరే కొన్ని ఆరోపణలు అయ్యి నిజమా అబద్ధం అనేది టైం ఇప్పుడు మనకున్న టైం ఫ్రేమ్ చాలా తక్కువ, దాని గురించి అన్నీ చూడాలని అంట. ఇవాళ మార్చినంత మాత్రాన వాళ్ళు ఏదో నిజంగానే అవినీతి పరులో లేకపోతే ఇంకొకటి అనేది కాదు. ఇవాళ అక్కడ ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్న ఆఫీసర్స్ అక్కడ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఒక సిస్టమ్ ప్రకారం పనిచేసుకోవాలి, అంతేగాని ఒక పొలిటికల్ పార్టీకి తొత్తుల్లాగా ఉండకూడదు. అందుకని ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఎన్నోసార్లు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం మార్చడం, ఎలక్షన్ కమిషన్ మార్చడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. కాకపోతే ఇవాళ ఏమర్థం అవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో ఇచ్చి 716 జియో ఇచ్చి ముగ్గురిది ట్రాన్స్ఫర్లు చేసి మళ్ళీ దాన్ని మార్చి ఆ జియోని ఉపసరించుకోవటంలోనే ఇవాళ మనకు అర్థమవుతుంది ఏంటంటే డెఫినెట్గా వీళ్ళ పాత్ర ఉంది దాంట్లో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. లేదు అంటే ఇవాళ వాళ్ళు అంత పట్టుపట్టాల్సిన అవసరం ఏంది? ఇవాళ అసలు అది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక భాగమా లేకపోతే తెలుగుదేశం పార్టీ దేశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సపరేట్ దేశం అనుకుంటున్నారా అనేది మనం ఆలోచించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసే ప్రతిదీ కూడా ఇవాళ అందరూ గమనిస్తున్నారు. ఒక పక్కన మమతా బెనర్జీ, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మమతా బెనర్జీ గారు ఏం చేశారో మనం చూసాం. సాక్షాత్ ఒక ఆఫీసర్ వెళ్ళి మమతా బెనర్జీతో పాటు కూర్చుని అక్కడ ధర్నా చేయడం అనేది, అట్లాగే టీడీపీ కూడా మనం చూసాం. చివరికి టీడీపీ సభలు కూడా దగ్గరుండి పోలీసులు పర్యవేక్షించడం, అంటే ఇవాళ మీరు సెక్యూరిటీ చూసుకోండి, సెక్యూరిటీ పరంగా అన్నీ కరెక్టే, దాన్ని మేమేం తప్పట్లేదు, కానీ ఎక్కడ ఫ్లెక్సీలు కట్టాలి, ఎక్కడ ఏం చేయాలని సభని పర్యవేక్షించడం అనేది చాలా మంది చూసాం. ఇంకొకటి ఇవాళ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ డెఫినెట్గా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇవాళ ఎలక్షన్ సభలు ఎక్కడన్నా అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి, ఎక్కడన్నా సభలు పెట్టుకుంటే ఇవాళ ఎలక్షన్ సభలు కాబట్టి ఇంటెలిజెన్స్ పనిచేయదా మీరు చెప్పండి? ఇంటెలిజెన్స్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏమాత్రం పనిచేయదు, ఇంటెలిజెన్స్కి ఏమాత్రం సంబంధం లేదు ఎలక్షన్స్ తో అని మీరు చెప్పగలుగుతారా? ఇంటెలిజెన్స్ డెఫినెట్ గా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డా లేకపోతే కాంగ్రెస్ రఘువీరారెడ్డి గారా ఎటెళ్ళాలి ఏంటి ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ మానిటర్ చేస్తుంది. మరి ఇంటెలిజెన్స్ దీంట్లో రాదు, దీంట్లో పార్ట్ అండ్ పార్సల్ కాదు డెఫినెట్ గా. ఇవాళ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇవాళ వాళ్ళు తీసుకున్నాక కోర్టు కూడా సామాన్యంగా దే వోంట్ ఫిడిల్ విత్ ఇట్. సో లెట్ us see what will happen. వెంకటరెడ్డి గారు ఎట్లా చూస్తారు? ఒకటి బలరాం, ఇది ఒక చాలా సున్నితమైన అంశం వాస్తవానికి. ఒకప్పుడు మనం శేషన్ గారిని చూసినాము, ఒక ఒంటి చేత్తో ఆయన మొత్తం దేశంలో ఉండేటువంటి ఎన్నికలకు సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చేటువంటి సందర్భం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు సాధారణంగా ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఐపీఎస్ ఐఏఎస్ మొత్తం సిబ్బంది అంతా కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారు అనేటువంటి దాంట్లో చట్టబద్ధంగా మనకు ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ. అయితే ఇవాళ చంద్రబాబు గారు అంటున్నది ఏమిటంటే ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎస్పీలు లా అండ్ ఆర్డర్ ఎన్నికలకు సంబంధించి లా అండ్ ఆర్డరు రెవెన్యూ మరియు ఈ పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి సందర్భం. జిల్లాలో ఉండే ఎస్పీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, కేవలం అక్కడి నుంచి సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఐజీ ఇచ్చినటువంటిది కాకుండా ఎవరికి వాళ్ళకి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే మనం చూసినాము ఎన్నికల సంఘం మీద కూడా అనేక రకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రజిత్ కుమార్ గారు తెలంగాణలో చూసినాము 20 లక్షల మంది ఓటర్లనే గాయబు చేసినాడు, చేసిన తర్వాత ఓ రోజు పొద్దున్నే వచ్చి ఆయన పొరపాటు అయింది అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా చిన్న విషయం కాదు. అది ఎన్నికల సంఘము నియామకాలు కూడా ఓ పద్ధతిలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన పేర్లలో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇవాళ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడగానే జరిగేటువంటిది ఏంటంటే ఎన్నికల సంఘంలో జోక్యం చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఉన్నటువంటి పరిస్థితి లోపల అనేక అనుమానాలు వస్తాయి. ఇవాళ ఆయన అంటున్నది ఏంది చంద్రబాబు గారు కావాలని, ఇప్పుడు చంద్రబాబు గారికి మోదీ గారికి జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఇది ఒక హైలైట్ అవుతున్నటువంటి సందర్భం. నిజానికి అక్కడ ఏముంది అనేటువంటి విషయాన్ని మనం పక్కకు పెడుతున్నాం. ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగానే మనం అలైజ్ చేసుకుని ఎన్నికల సంఘం యొక్క
పరిపత్తిని కూడా మనం దక్కించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వ్యవస్థల మీద నిజానికి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మీద ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్లానింగ్ కమిషన్ కానీ వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ మధ్య చేసినటువంటి కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు వచ్చిన మాట వాస్తవం. నేను ఎవరిని సమర్థించడం లేదు కానీ ప్రజలకు ఉన్న అనుమానాలను చెప్పడానికి ఎలక్షన్ అంటే మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల టైం అయి ఉండొచ్చు, ఇప్పుడు అయి ఉండొచ్చు, అసలు ఈ ఈసీ పైన ఎందుకు ఇంత ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వస్తుంది అన్నది ప్రశ్నించుకోవాలి. అదొక ఇండిపెండెంట్గా బాడీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది ప్రభుత్వాలు ఏది చెప్తే దానికి పనిచేసే విధంగా ఈసీ పనిచేసినప్పుడు ఇక ఈసీ ఇండిపెండెంట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఫీల్ కావాలి. ఎందుకంటే దానికి ఒక గౌరవం ఉన్నది, ఆ గౌరవం అంతా దిగజారిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే మన తెలంగాణలో చాలాసార్లు చాలా వరకు మనం ఇదే వేదిక పైన చాలా మాట్లాడడం, ఎక్కడ కూడా ఒక అంటే మా వైపు ప్రతిపక్షం వైపు నుంచి ఎక్కడ ఒకైనా స్టెప్ తీసుకోలేదు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో. దెన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నిన్న జరిగినటువంటి దాంట్లో ఇంటెలిజెన్స్ పైన ఆయన తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు. జగన్ బాబు ఏమంటున్నారు ఇప్పుడు, నేను ఇచ్చినటువంటి దాంట్లో ఫామ్ 7కి సంబంధించి జగన్కి సంబంధించి ఇష్యూ నేను ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు మీరు కనీసం దాన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఇంత అత్యుత్సాహం మీరు చూపుతున్నారు ఇక్కడ అంటే, ఇక్కడ కేంద్రం పైన ఒక అపనమ్మకమైన పైన ఉన్న ఆయనకు ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు పని చేస్తున్నావు. అంటే ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ బీజేపీతో పనిచేస్తుంది అనేది అందరి యొక్క వాదన. సో దీనికి ఇప్పుడు చేసేటువంటి కొన్ని బలపడుతున్నటువంటి అంశాలు. తర్వాత నిన్న వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి కేసు విషయంలో ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఇష్యూ అయి ఉండొచ్చు. ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఆయన కీలకంగా పనిచేసినటువంటి అధికారిని మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డెఫినెట్గా అనుమానం పడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని రాజకీయ కోణంలో ఇద్దరు ఒకరికొకరు ఎత్తుగడలుగానే మనం చూడాలి తప్ప దీన్ని ఇంకో ఇక్కడ ఈ దాంట్లో ఈసీ బలి కావద్దు. ఈసీ బలి కావద్దు. ఒక ఎస్పీ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన నేను ఈ విషయంలో నేను పరువు నష్టం దావా వేస్తా అని చెప్పేసి ఫస్ట్ టైం మేబీ ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అదే అంటే ఇట్లాంటి వాటికి ఎందుకు ఈసీ బలి అవుతుంది అన్నది క్వశ్చన్. దాంతో పాటుగా మొన్న అంటే ఇక్కడ బాబు గారు చెప్పేది ఏంటి, ఇక్కడ ఒక తక్కువ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఎరికల కమ్యూనిటీకి ఒక కలెక్టర్గా రావడం ఫస్ట్ టైం, అతనికి వచ్చినటువంటి అవకాశాన్ని వితిన్ 48 అవర్స్లో మీరు చేంజ్ చేయడానికి దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి అన్నది ఆయన ప్రశ్నిస్తారు. వాటికి కూడా సమాధానం చెప్పాలి ఆయన. వెంకటరావు గారు, వెంకటరావు గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? ఇప్పుడు ముందు నుంచి కూడా శేషన్ గారు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రతిష్ట గౌరవాన్ని పెంచారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి అడుగులకు మడుగులొస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియమించి దాని ప్రతిష్ట దిగదార్చారు. అచ్చా నంద్యాలలో అదే జరిగిందండి? మరి కాదు నంద్యాలలో మీకు కాదు, నంద్యాలలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ కి చెప్పి మీకు ఏమైనా సానుకూలంగా వ్యవహరించమని చెప్పిందా? ఏం మాట్లాడతారు వెంకటరావు మాట్లాడండి, బీజేపీ పైన విషం కక్కాలని చెప్పి మాట్లాడితే మాట్లాడండి. మాధవ్ గారు ఒక నిమిషం, ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫోన్ లైన్ లో ఉంటే నిజాలు మాట్లాడండి బలరామ్ గారు, ఫోన్ లైన్ లో ఉన్నంత మాత్రమే మాట్లాడితే ఊరుకుంటారా? రైట్ రైట్, వెంకటరావు గారు మీరు చెప్పండి. శ్రీకాకుళంలో కలెక్టర్ మార్చడం కుట్రపూరితమే, అలాగే ద్వివేది గారిని పెట్టడం మాట్లాడమంటారా? చాలా చండాలుగా ఉంటుంది బలరామ్ గారు, ప్రతిదీ కూడా మనం క్యాస్ట్ ప్రకారంగా మాట్లాడాలంటే చాలా బాగోదు. ఇది రైట్ రైట్ ఓకే. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు శేషన్ గారిని అదోడపరుస్తూ ఇవాళ దిగదాచి రైట్ రైట్ ఒక ఒక నిమిషం వెంకటరావు గారు, తాడూరు శ్రీనివాస్ గారు ఈ ఇష్యూని ఎట్లా చూస్తున్నారు మీరు? కంప్లీట్గా రాజకీయ వ్యవస్థలతో యుద్ధానికి దిగినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉండి వ్యవస్థలను నమ్ముకొని అతను ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన ఆయన ఈరోజు వ్యవస్థలకి వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయే విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఆయన సిబిఐని రద్దు చేయడం కానీ ఇవాళ ఎన్ఐఏ లాంటి సంస్థల్ని ఇన్వెస్టిగేషన్స్ చేయొద్దు నా రాష్ట్రంలో నా భూభాగంలో అన్నట్టుగా మాట్లాడడం, ఈరోజు ఎన్నికల కమిషన్ మీద ఈ రకమైనగా వారు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని ఒబే చేయకుండా ఇవాళ అందరం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేటటువంటి వైనం ఏర్పడుతూ ఉంది. ప్రజలు చూస్తూ ఉన్నారు రేపు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ టాస్క్లో ఉన్నటువంటి దశలో ఈయన వ్యవస్థల మీద ఎన్నికల కమిషన్ మీద యుద్ధానికి దిగినట్టుగా వారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాలి, కేంద్రం
ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి గల సంస్థ, అది మర్చిపోతూ ఉన్నారు. మనం ఎంతసేపు బీజేపీ ప్రేరేపిస్తుంది, బీజేపీ చేస్తుందంటే మరి ఇన్ని రోజులు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు చేసిన చర్యలన్నీ కూడా అవి ఆ రకంగానే ఉన్నట్టే కదా. ఉదాహరణ మనకు ఒకటి చెప్తాను, వైఎస్ఆర్ జగన్ మీద ఆ రోజుల్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు పొత్తున్నప్పుడు 4 ఏళ్ళు నువ్వు ఆయన మీద పెట్టిన కేసులన్నీ, మరి నువ్వు అక్కడ గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి చాలా కుట్రపూరితంగా చేసిన కేసులని అందామా? అట్లా అన్నప్పుడు మరి జగన్ను కూడా విమర్శించలేము కదా. అంటే ఆనాడు ఈడీ, నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈడీ బాగుంటుంది, నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐటీ బాగుంటుంది, నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఇద్దరు కేబినెట్ మంత్రులుగా ఉన్నప్పుడు అన్ని కూడా జాతీయ సంస్థలు చాలా బాగున్నట్టు. ఇవాళ 6 నెలల నుంచి బీజేపీతో విడివడి కేంద్ర ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అవన్నీ ఈ 4 నెలల్లో చెడిపోయినాయి అన్నట్టుగా మాట్లాడదామా? వెంకట్రావు గారు, మనం అందరం కూడా రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థల్ని, ప్రజలకు వాటి మీద విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసాన్ని సన్నగిల్లినట్లయితే మీరు ప్రభుత్వంలో ఆ సంస్థల్ని ఉపయోగించుకుంటున్నారేమో అని అనుమానం కలుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో పొత్తు లేదు, ఆంధ్రలో పొత్తు లేదు, కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ ని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తారని చెప్పి ఇంకొక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటారు, కానీ మళ్ళీ సెంటర్ లోనేమో వాళ్ళు మళ్ళీ పొత్తు ఉంటారు. ఏ రాష్ట్రంలో పొత్తుంటారు చెప్పి, మహాగఠబంధన్ అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మమతా బెనర్జీ కలిసి మహాగఠబంధన్ అని చెప్పి చేసినాళ్ళు. రేపు దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా సిబిఐ రావడానికి వీల్లేదు, లేదా చీఫ్ ఎలక్షన్ వీల్లేదు అని చంద్రబాబు అవసరం ఉంది. దేశంలో ఇవాళ ఏ సిస్టమ్ బలరామ్ గారు, ఒకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత జగన్ గారు ఈ మొత్తం పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు అనేటువంటి సిబిఐ అనేటువంటి అక్కడే రాజకీయం కనపడుతుంది. నువ్వు మొత్తం వ్యవస్థను నువ్వు దూషించలేవు కదా, పనికి రాదు పోలీసు చేస్తున్నాడు అనేటువంటి ఏ పార్టీ అధికారం వల్ల ఉన్నా జరుగుతుంది. మాధవ్ ఇందాక చెప్పిన దానికన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దానికి ఒక నేషనల్ విజన్, ఆమె కూడా ఒక నేషనల్ పార్టీ ప్రతినిధి. ఇవాళ ప్రత్యేక హోదా అంశం అన్నది నేను విభజించాను కాబట్టి డెఫినెట్ గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ అంశంలో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు, ఇవాళ ఏపీలో మాట్లాడిపోతున్నారు. తెలంగాణ రఘువీరా రెడ్డి గారు ఇవాళ తెలంగాణకి సంబంధించి తెలంగాణ టీడీపీతో మాకు వాస్తవం, ఏపీకి సంబంధించి ఏపీ వాళ్ళు ఏపీ కాంగ్రెస్ చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు? శేషన్ గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు శేషన్ ప్రతి చిన్న పిల్లవాడు కూడా గుర్తుపెట్టినారు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు, ఓటు హక్కు లేని వాళ్ళు. దశలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ శేషన్, ఒక్క నిమిషం ఇందిరా గారు, ఇందిరా గారు టైం లేదు, టైం లేదు ప్లీజ్ ఇందిరా గారు. వెంకట్రావు గారు ఒక్క నిమిషం ప్లీజ్ వెంకట్రావు గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు దాంట్లో ఒకటే పదంలో? అసలు ఈ దేశానికి వెంకట్రావు గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఇందిరా గారు ఒక్క నిమిషం, ఇందిరా గారు ఒక నిమిషం ప్లీజ్ 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 ఇందిరా గారు దేశానికి అబ్రప్ట్ గా మనం క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన వెంకట్రావు గారు ఫైనల్ గా ఫాలో కాలేదు. మా కేంద్ర ఎన్నికల సంఘం కూడా
రాజ్యాంగాన్ని పాటించాలి, సహజ న్యాయ సూత్రాలు పాటించాలి, ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. మాధవ్ గారు మీరు ఫైనల్ ఒక మాటలో చెప్పాలండి. ఇవాళ కొత్త రాజ్యాంగం టీడీపీ రాస్తుంది, ఆ టీడీపీ చెప్పిన రాజ్యాంగాన్ని ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ గానీ ఇంకొకరు గానీ ఇవాళ ఏదో మోడీ అవుట్ అవుతారు అంటే మోడీ కనుక గ్రాఫ్ నిజంగానే పడి ఉంటే ఇవాళ మహాకట్బంధన్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి స్టేట్ కెళ్ళి ఒక రీజనల్ పార్టీ లాగా తయారవుతుంది. జరిగేది ఏంటంటే ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల మధ్య వివాదం కాస్త ప్రభుత్వ వ్యవస్థల మీద వివాదంగా మారితే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థల మీద అనుమానాలు కలిగించే పరిస్థితి వస్తే మాత్రం అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు అన్న విషయం పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వెంకటరెడ్డి గారు, మాధవి గారు, ఇందిరా శోభన్ గారు, లైవ్లో కనెక్ట్ అయిన తాడూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఫోన్ లైన్లోకి వచ్చిన సీఎల్ వెంకటరావు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాళ న్యూస్.